అలీతో సరదాగా ఎమోషన్స్ అనేది సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఉంటాయి కానీ ప్రతి ఎమోషన్ ని పాజిటివ్ గా మార్చుకుంటేనే జీవితం సాపిగా సాగుతుంది అలా తమ జీవితాన్ని సాపిగా సాగించుకున్న ఎంతో మంది నటుల్ని మీ ముందు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా ओके मरी एपिसोड की ఒక అందమైన స్లిమ్ గా చాలా అందంగా ఉంటారు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు ఇద్దరు మామూలుగా ఉంటారు నువ్వా నేనా అంటుంటారు స్క్రీన్ మీద ఎప్పుడు చూసినా మరి వాళ్ళు ఎవరో కాదు మీకు అందరికీ బాగా తెలుసు వాళ్ళిద్దరు ఎవరో ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఇద్దరిని పిక్ చేస్తున్నారు లెట్స్ వెల్కమ్ అందానికి అభినయం కలిపిన రూపం వారి సొంతం ఆ అభినయంతోనే ప్రతి తెలుగు వారి ఇంట్లో వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా వారి అభిమానాన్ని కూడా పొందుతున్నారు ఎంతో చలాకీగా ఎప్పుడూ వినోదాన్ని పంచుతూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేక్షకులకు ఎల్లప్పుడూ చేరువలో ఉండే వీరు నటనలోనే కాదు మాటల్లో కూడా మేము తీసిపోమంటూ ఈ సాయంత్రం మనతో సరదాగా గడపడానికి వచ్చేస్తున్నారు ఈ బుల్లితెర భామలు లెట్స్ వెల్ శ్రీవాణి అండ్ నవ్యస్వామి నవ్య శ్రీవాణి వెల్కమ్ టు అలీతో సరదాగా థ్యాంక్ యూ సో మచ్ సార్ నవ్య స్వామి అంటే అరవింద్ స్వామికి ఏమన్నా రిలేటివా అయ్యో లేదు సార్ రోజా హీరో యాక్చువల్లీ నా పేరు నవ్య అంతే ఎవరికి తెలియదు విషయం మా సైడ్ ఇంటి పేరు అలాంటిది ఏమి ఉండదు యాక్చువల్లీ ఓకే సో అందరూ రెండు రెండు పేర్లు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని అడిగేది ఎప్పుడు ఏం ఫిల్ చేసినా సో మా డాడీ పేరు పి స్వామి అని సో డాడీ పేరు కొంచెం లక్ ఉన్నా నవ్యని నవ్య స్వామి చేసుకుని నేను ఆర్కుట్ లో ఫస్ట్ నవ్య స్వామి అని అకౌంట్ ఓపెన్ చేసుకున్నా సో అది అలా 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 నవ్య స్వామి అదర్వైజ్ నేను నవ్య ఎంపి ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉంది కెనరా బ్యాంక్ ఆయన ఏం చేయలేవులే అమౌంట్ బాగుందా ఏదో సార్ అంతో కొంత ఓకే ఉంది ఏ ఊరు మీది సొంత ఊరు నేను బేసికలీ మైసూర్ పుట్టింది పెరిగింది మైసూర్ లో డిగ్రీ చేసింది బెంగళూరు లో సో తెలుగు ఇండస్ట్రీకి రావటం ఎలా జరిగింది నేను కన్నడ సీరియల్ చేసేటప్పుడు చిరంజీవి గారని నా ఫస్ట్ సీరియల్ చేసిన డైరెక్టర్ యాక్చువల్లీ ఓకే ఆయన కన్నడ సీరియల్ చూసి నాకు ఈ అమ్మాయి కావాలి ఈ అమ్మాయిలో ఆ ఇన్నోసెన్స్ ఉంది ఈ అమ్మాయితోనే ఓకే అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 2 డేస్ వెయిట్ చేశారు ఓకే సో నాకు అప్పుడు తెలుగుకి రావాలని లేదు బికాజ్ నాకు ఒక్క ముక్క కూడా తెలుగు రాదు చాలా మంది పెద్ద పెద్ద హీరోలందరూ ఎవరికి తెలుగు ముక్కలు రావు వచ్చిన తర్వాత ముక్కలు చాలా వస్తాయి చాలా ముక్కలు నేర్చుకుంటారు అండ్ లక్కీలీ ఫాస్ట్ గా నేర్చుకున్నాను అండ్ ఈజీగా అనిపించింది సో అలా జరిగింది ఆయన వెయిట్ చేసి ఆడిషన్ చేసి తర్వాత మా ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి పర్లేదు ఏం ప్రాబ్లం లేదు అని తీసుకొచ్చారు తెలుగుకి అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా ఎస్ సార్ ఓకే సార్ అని ఉండేదానమాట ఇప్పుడు ఏంటి అసలు ఒక ఆట ఆడిస్తున్నావు అంట అందరిని అయ్యో ఇదేంటిది అయ్యో ఇంత రాంగ్ పబ్లిసిటీ ఇది కట్ చేయండి ప్లీజ్ ఆట ఆడించడం అనేది ఏం లేదు సార్ యాక్చువల్లీ నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అదే నేను అడిగాను ఆ క్వశ్చన్ నేను అడిగింది ఫస్ట్ నుంచి అంతే ఫస్ట్ ఆట ఆడించడం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది తను ఉంటే అసలు లొకేషన్ మొత్తం కూడా ఎనర్జెటిక్ గా ఉంటుంది సార్ అంత మించి ఇంకేం లేదు ఎప్పుడు యాక్టివ్ గా నవ్విస్తూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది మళ్ళీ ఆ నడుస్తూనే ఉంది అవునా నెక్స్ట్ వీక్ ఎక్కడ షూటింగ్ చెప్తా నేను వస్తా ఎనర్జీ కోసం మీ ఎనర్జీ నేను అస్సలు మ్యాచ్ చేయలేను దట్స్ ఇంపాసిబుల్ ఓకే అంటే నవ్య స్క్రీన్ నేమా బాడీ నేమా యాక్చువల్లీ నాకు నామకరణం చేసింది నైనా అని సో తర్వాత మా మమ్మీకి ఆ పేరు నచ్చలేదంట అక్కడ ఒక నైనా ఉంది తమిళనాడులో నిషా అని పెట్టారు నిషా ఏంటి ఏదో అలా ఉంది నషా నిషా వద్దు అని చెప్పి మమ్మీ నవ్య అని పెట్టింది సో అది నవ్య అనేది కంటిన్యూ అయిపోతూనే ఉంది ఓకే బట్ నామకరణం జరిగింది మాత్రం నైనా అని అంటే నాన్నగారికి నిషా అని ఎవరన్నా మా నాన్న అసలు వెరీ ఇన్నోసెంట్ అలాంటివి ఏం లేవు అని అలా చెప్పన్నారా మీకే తెలుస్తుంది అంటే నిన్ను చూస్తుంటేనేమో చాలా చిన్నపిల్లలా కనబడుతున్నావు సీరియల్ చూస్తే ఏదో చాలా పెద్ద అమ్మాయిని చూసినట్టు అనిపిస్తుంది అయ్యో అందరూ ఇదే అంటారు యాక్చువల్లీ అక్కడ అంత పెద్దగా ఉన్నారు మీరేంత ఇంత చిన్నగా ఉన్నారు ఇక్కడ అంటే అంతేలే మా క్యారెక్టర్స్ ఇంకేం చేయలేమని అంటే ఇనిషియల్ గా కొంచెం బొద్దుగా ఉండేదాన్ని ఒకప్పుడు శ్రీవాణి లాగా ఉండేదాన్ని కదను యాక్చువల్లీ ఫస్ట్ సీరియల్ చేసినప్పుడు తను కూడా చేసింది నా తెలుగు సీరియల్ అప్పుడు శ్రీవాణి నాలా ఉండేది నేను శ్రీవాణి లా ఉండేదాన్ని ఇప్పుడు అలా సార్ శ్రీవాణి ఇప్పుడు నీకు ఒక టాస్క్ ఇస్తున్నాను నేను అయ్యో నువ్వు విత్ ఇన్ 1 ఇయర్ లో నవ్య లాగా అయిపోవాలి నువ్వు 1 ఇయరా సార్ 1 ఇయర్ టైం ఇస్తా కరగాలంటే చాలా టైం పడుతుంది 3 to 4 months ఇవ్వట్లా 1 ఇయర్ ఇస్తానా 1 ఇయర్ ఓకే సార్ సో నేను రాగానే అడిగా ఏంటి శ్రీవాణి అన్న
లాస్ట్ లాక్ డౌన్ లో అన్నా మరి ఇప్పుడు కూడా లాక్ డౌన్ ఏ కదా అన్నా లేట్ సార్ లాస్ట్ లాక్ డౌన్ లో ఇలా అయ్యాను కాబట్టి ఈసారి లాక్ డౌన్ లో డెఫినెట్ గా అంటే 1 ఇయర్ లాక్ డౌన్ ఉండాలని కోరుకోవట్లేదు బట్ ఈ గ్యాప్ లో డెఫినెట్ గా 2020 అయిపోయింది మన లైఫ్ ఇప్పుడు 2021 1 తో స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ సంవత్సరం తోటి అందరూ అంటే ఈ ప్రపంచం నుంచి ఈ నేలమీద నుంచి ఈ కరోనా వైరస్ అతి త్వరలో ఈ క్షణమే వెళ్ళిపోతే బాగుంటుంది అని నిజంగా మనం స్టార్ట్ అయిపోయింది కానీ ఏమీ చేయలేని పరిస్థితి సో అతి త్వరలో వెళ్ళిపోవాలని హైదరాబాద్ లో ఉన్నాను నా చుట్టుపక్కల ఎవరూ లేరు సో నాకు ఇలా పాజిటివ్ అని తెలిసింది 2:30 కి ఇలా రిజల్ట్ వచ్చింది ఆల్మోస్ట్ నేను 10 o'clock వరకు నేను కార్లోనే కూర్చున్నా ఎక్కడ వెళ్ళాలో తెలియదు ఎవరు నాది గేటెడ్ కమ్యూనిటీ సో గేటెడ్ కమ్యూనిటీలో అలౌ చేయట్లేదు అప్పుడు ఇంకా కొంచెం భయం ఉండే కదా జనాలకి సో ఆల్మోస్ట్ 10 దాకా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నా ఏడుస్తున్నా ఐ థింక్ నా లైఫ్లో నేను అంత లాంగ్ స్ట్రెచ్లో ఏడ్చింది అప్పుడే అనుకుంటా అంటే లిటరలీ అండ్ 3 times మళ్ళీ పాజిటివ్ వచ్చింది బ్యాక్ టు బ్యాక్ 14 days కి టెస్ట్ చేసా పాజిటివ్ వచ్చింది 21 days కి టెస్ట్ చేసా పాజిటివ్ మళ్ళీ 22nd day కి టెస్ట్ చేయించా పాజిటివ్ 24th day ఐ వాస్ టెస్టెడ్ నెగటివ్ సో 14 days కి అయితే కొంచెం మెంటలీ ఏదో కొంచెం ధైర్యంగా ప్రిపేర్డ్గా అరే ఏం కాదురా మనం డీల్ చేయాలి మనం ఫైట్ చేయాలి అన్నట్టు ఉంది కానీ దాని తర్వాత లిటరలీ నేనైతే నిద్ర కూడా పోలేదు ఐ యూస్ టు ఏమేమి థెరపీస్ ఉన్నాయో నిద్రపోవడానికి యూట్యూబ్లో గూగుల్లో ప్రతి ఒక్కటి సెర్చ్ చేశాను కానీ నథింగ్ హెల్ప్ భయపడ్డావా ధైర్యంగా ఉన్నావా నేను ధైర్యంగానే ఉన్నాను బికాస్ లక్కీలీ నాకు సింప్టమ్స్ ఏం లేవు ఇనీషియల్ 2 days ఉండింది అంతే తర్వాత ఐ వాజ్ లైక్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఓకే కానీ ఒకదానే ఉన్నాను కాబట్టి కొంచెం యునో ఆ లోన్లీనెస్ అండ్ ఏదో పోగొట్టుకున్న బాధ ఓకే శ్రీవాణి ఏం చేస్తున్నావు ఇప్పుడు ప్రస్తుతానికి నేను అవన్నిటికంటే ముందు ఒక చెప్తాను సార్ ఎంతో మంది మహానుభావులకు వచ్చినటువంటి సీట్లో ఒక మహానటుడు ముందు కూర్చోడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నాకు ఇది ఒక పెద్ద అవార్డ్ తీసుకున్నంత ఫీలింగ్ అనమాట ఈ ప్రోగ్రామ్కి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా నెక్స్ట్ మీరు ఏది అడిగినా చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను సార్ ఆల్మోస్ట్ నువ్వు కూడా చిన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చావు కదా అవును సార్ నా అప్పుడు నువ్వు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నేను 4th class 5th class మీకు మదర్ క్యారెక్టర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను సార్ ఇప్పుడు నేను 20 years అయింది కదా yes sir 2002 ఎంట్రీ ఇచ్చాను సార్ ఆ సూపర్ 2002లో ఇదే ఈటీవీలో ఫస్ట్ చైల్డ్ యాంకర్ గా నేను స్టార్ట్ చేశాను సార్ అంటే అప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళ యాంకర్స్ అయితే ఎవరు లేరని అనుకుంటున్నాను నాకు తెలిసినంత చైల్డ్ యాంకర్ సినీ రంజని మనోరంజని అనే ప్రోగ్రామ్ తో ఇక్కడ స్టార్ట్ చేశాను నేను ఓకే అప్పటికి ఇప్పటికి ఎలా ఫీల్ అవుతున్నావు అప్పటికి ఇప్పటికి అప్పుడు కెమెరా ముందు వెళ్ళినప్పుడు ఎంత భయంగా ఉంటుందో ఇప్పుడు ఏ కొత్త ప్రోగ్రామ్ కి వచ్చినా ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చినా అదే భయంతో అయితే కూర్చుంటాను సార్ డెఫినెట్ గా నేను యాంకర్ నుంచి సీరియల్స్ లో ఎందుకు మారావు యాంకరింగ్ నుంచి సీరియల్ లో కంటే సార్ నేను ఆల్మోస్ట్ చాలా ఆల్మోస్ట్ అన్ని షోస్ చేశాను సార్ ఇంటర్వ్యూస్ తో సహా లైవ్ షోస్ సహా రోడ్ షోస్ అంటే యాంకరింగ్ షోస్ లో ఎన్ని రకాల షోస్ ఉంటాయో అన్ని పొద్దున బర్త్డే విషెస్ నుంచి నైట్ అండ్ డేట్ అటువంటి బాక్స్ ఆఫీస్ అంటే ఫిలిం న్యూస్ వరకు అన్ని షోస్ చేశాను కానీ ఒక యాంకర్ గా అంటే మేబీ నేను మంచి యాంకర్ ని కాదేమో అంటే ఎవరు కూడా ఏ నువ్వు టీవీలో కనిపిస్తావు కదా టీవీలో కనిపిస్తావు అనేవాళ్ళు కానీ నువ్వు యాంకరింగ్ బాగా చేస్తావు అని ఒక్కరు కూడా అనేవాళ్ళు కాదు సార్ సో అప్పుడే నాకు మన ఇంద్ర ప్రొడక్షన్స్ మంజులా గారిది మహేష్ బాబు గారి సిస్టర్ మంజులా గారిది సీరియల్ స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ టైం ఫస్ట్ సీరియల్ కూడా ఇక్కడే అవకాశం వచ్చింది నాకు ఘర్షణ అనే సీరియల్ సో ఆ సీరియల్ లో ఎంటర్ అయ్యాను సార్ నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఆ సీరియల్ చేస్తున్నాను ఆ టైంలోనే మా వారిది మ్యారేజ్ ప్రపోజల్ సో సీరియల్ మధ్యలో మీ వారిది అంటే అంటే మా వారు నాకు ప్రపోజ్ చేశారు నేను యాక్సెప్ట్ చేశాను వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అన్నారు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాను సార్ సీరియల్ మధ్యలో అచ్చా అంటే అది కూడా క్వశ్చన్ ఉంది అడగబోతున్నాను అంటే అది ఇంత తొందరగా వచ్చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను అంటే అది లవ్ మ్యారేజ్ చాలా డిఫరెంట్ గా నడిచిందని విన్నాను అదే సార్ ఏంటది అదే సార్ ఘర్షణ అనే సీరియల్ చేస్తున్నాను ఆ ప్రొడక్షన్ కి పాపం తిట్టుకుంటారేమో సార్ 3 సీరియల్కి అగ్రిమెంట్ చేశాను పన్నెండు కాపురం అపూర్వరాగాలు ఘర్షణ ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది 2 pilots అవుతున్నాయి ఆ టైంలో ఐ వాజ్ 17 years old మా వారు వెళ్ళిపోదాం అంటే సీరియల్ మధ్యలో నుంచి వెళ్ళిపోయాను సార్ పాప మా మంజుల గారు ఎంత మంచి వాళ్ళు అంటే రీప్లేస్మెంట్ నా రీప్లేస్మెంట్ ఏ హీరోయిన్ ని పెట్టుకోకుండా ఇప్పటివరకు ఇంకా సీరియల్ అనేది తీయలేదు సార్ ఆవిడ వెళ్ళిపోవడం అంటే
అంటే అదే సార్ మా ఆయనతో పెళ్లి చేసుకుందామని వెళ్ళాను సార్ సో అదే మా ఆయనతో పెళ్లి చేసుకుందామని వెళ్ళాను సార్ తర్వాత ఇంట్లో వచ్చి ఒప్పించి పెళ్లి చేసుకున్నాను అలా వెళ్తుంటే కాయగూరల ఎగిరినీ అన్ని జగడనే అన్ని ఎగిరే సార్ ఎందుకంటే రన్నింగ్ సీరియల్ ఆ టైంలో నేను మైనర్ దాని తర్వాత ట్విస్ట్ ఒకటైతే నేను చెప్తాను ఇవన్నైతే క్యాజువల్ గా అందరికీ తెలిసిన విషయమే సో సీరియల్ వదిలేసాం హడావిడ్ చేసాం 45 డేస్ బయట ఉన్నాము మా వార్ పెద్ద చేసింగ్ లో సినిమా పిచ్ అన్నమాట మా ఆయనకి ఎక్కువ మా ఆయనకి చాలా సినిమాలు అంటే ఇష్టం వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ పెళ్లి చూపులు ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి సో సింపుల్ గా మా మామయ్య గారు మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు అడిగారన్నమాట చిన్నప్పటి నుండి పరిచయం అమ్మాయి డైరెక్ట్ చెప్తే మేము పెళ్లి చేసేవాళ్ళం కదరా అని చెప్పేసి అన్నారనమాట అప్పుడు మా ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ నేను ఇప్పటికీ మర్చిపోను ఎప్పటికీ మర్చిపోను కాదు నానా నాకు చిన్నప్పటి నుండి కోరిక మా కాలేజీలో మా లెక్చరర్ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు పెళ్లి చేసుకునే అమ్మాయిని లేపుకొచ్చేసి పెళ్లి చేసుకున్నాడు నాకు అప్పటి నుంచి నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని తీసుకుపోయి పెళ్లి చేసుకోవడం అనేది నా కోరిక అని చెప్పేసి అన్నాడు నాతో ఏం చెప్పాడు మా ఇంట్లో సంబంధాలు చూసేస్తున్నారు నాకు పెళ్లి చేసేస్తారు మళ్ళీ ఇంకా కష్టం అది ఇది అని చెప్పేసి తీసుకుపోయారు కట్ చేసి ఆయనకి అదొక ఇదనమాట అంటే సినిమా ఆయన అంత ఇది చేస్తుందన్నమాట ప్రభావం తెలుసా నీకు ఈ స్టోరీ నువ్వు ఫస్ట్ టైం వింటున్నావా ఆహా ఇప్పుడే వింటున్నా కొత్తగా ఉంది చాలా తొందరగా ముగిసిపోయినటువంటి సీరియల్ అది మళ్ళీ మీరు యూట్యూబ్ లో అవన్నీ వెతకండి సో అది త్వరగా ముగిసిపోయింది దాని తర్వాత పైలట్ ఎపిసోడ్స్ చేసాం కదా అని చెప్పేసి మళ్ళీ చేద్దాం అని చెప్పేసి ఫోన్ చేశారు సార్ నేను కడుతూ ఉన్నానండి అన్నాను సరే అని పెట్టి సార్ అంటే వాళ్ళు మళ్ళీ ఇంకా మళ్ళీ స్లాట్ వచ్చింది చేద్దాము పైలట్స్ ఆల్రెడీ 21 ఎపిసోడ్స్ చేస్తున్నాం మేము అని మళ్ళీ కాల్ చేస్తే అప్పుడు నేను క్యారింగ్ అన్నమాట సో అలా జరిగింది ఇంకా అప్పటి నుంచి ఇంకా మాట్లాడలేదు చేజింగ్ ఏం చేశారు చేజింగ్ తన అక్కడే చేసా నువ్వు కూడా చేసావా నాకు సార్ మనం షిరిడికి వెళ్తున్నాం అని చెప్పేసి నాకు చెప్పారు సరే సాయిబాబా కదా వెళ్దాం కదా అని షిరిడి కానీ వెళ్తే వేరే ఏదో అమలాపురం దగ్గర బెండమూర్లంక అనే ఊరికి తీసుకెళ్లారు ఇదేంటి షిరిడి అన్నావు కదా అంటే నీ నోరేమో నాగుద్దా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటావు అందుకే నేను చెప్పలేదు ఇక్కడ తీసుకెళ్తున్నాను అక్కడ తీసుకెళ్లిపోయారు అక్కడికి వెళ్ళాక ఒక మంచి లేక్ ఒక ఇండిపెండెంట్ హౌస్ ఇంట్లోకి సామాను అన్ని తీసుకొని మంచి సెటప్ అనేది పెట్టారనమాట మా వారు అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే జాబ్ చేసి అక్కడే ఉందాము అని చెప్పి మీ వారు ఎవరు ఆయన పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ అండి కానీ ఖమ్మం ఖమ్మం మీది నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ కాకపోతే తాతల గారి ఊరు చెప్పాలి కాబట్టి పరిగి పరిగి వికారాబాద్ దగ్గర మీరంత మంది ఫ్యామిలీ ఇద్దరం నేను మా అక్క 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 ఏం చేస్తుంది అక్క స్కూల్ టీచర్ స్కూల్ టీచర్ తనకి మ్యారేజ్ అయిపోయింది తనకి మ్యారేజ్ అయిపోయింది ముందే ఇంత లేకపోతే ముంబై ముందే చేసుకున్నాం లేదండి అక్క మ్యారేజ్ అయిన తర్వాత అయిన తర్వాత నువ్వు చేసుకున్నావు అక్క మ్యారేజ్ అయిపోయింది కదా నేను కూడా పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాను ఓకే సో నవ్య నీ ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా ఇట్టగా రన్నింగ్ లో వాకింగ్ లో ఫైటింగ్ లో అలాంటివి ఏం లేదు 100% ఉన్నాయని విన్నాను లేదే రన్నింగ్ లో గిన్నింగ్ లేం ఉండవు రన్నింగ్ లేదు జస్ట్ వాక్ ఉంటది అంతే వాక్ కూడా ఏం ఉండదు లేదా ఇంట్లో ఒప్పుకున్నాకే ఏదైనా సరే అంటే కాబోయే వారు ఎవరు తెలియదు సార్ వెతుక్కుంటున్నా ఇంకా అవునా నువ్వు ఇలా అనుకో చాలా మంది మరి ఇంటికంటే రెడీగా ఉంటారు అక్కడ ఆల్రెడీ ఉన్నారని చెప్పి ఎవరు రారు ప్రస్తుతానికి నేను రెడీగా లేను పెళ్లికి కొంచెం టైం కావాలి సో ఎందుకు బెంగళూరుకి ప్యాకప్ చెప్పేసి హైదరాబాద్కి వచ్చావు పర్మనెంట్ గా ప్యాకప్ అని చెప్పలేదు సార్ యాక్చువల్లీ హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను తెలుగులో ఇంత లైక్ ఇలా ఉండిపోతాను లేదా నాకు హైదరాబాద్ ఇంత కంఫర్టబుల్ అయిపోతుంది నేను తెలుగు అమ్మాయిని అయిపోతాను అని కలలో కూడా అనుకోలేదు యాక్చువల్లీ సరే ఒక సీరియల్ ట్రై చేద్దాము ఎలా ఉంటుందో ఇండస్ట్రీ ఓకే ఫోర్స్ చేస్తున్నారు కదా అది ఇది అని చెప్పి వచ్చాను సో వచ్చాక ఎవ్రీథింగ్ అబౌట్ ద సిటీ వాజ్ సో గుడ్ అంటే ప్రతిదీ ఇక్కడ ఏదైనా సరే ఎవరైనా పిలవాలన్నా కూడా వర్షాలతో పిలుస్తారు లైక్ బాబాయ్ పిన్ని నాకు అలా అంటే ఇష్టం అనమాట సో ఐ స్టార్ట్ లైకింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద సిటీ అండ్ ఇప్పుడు యాక్చువల్లీ తెలుగు అమ్మాయి అయిపోయాను నేను అవును ఆల్మోస్ట్ తెలుగు అమ్మాయి అయిపోయాను ఆల్మోస్ట్ అంటే ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు ఇంకేంటి 92.5% సరే ఇంకా 7.5% తెచ్చుకుంటా త్వరలో ఇంకా అందుకే తెలుగు అబ్బాయిని చేసుకుంటే నీకు ఆల్మోస్ట్ 100% వచ్చేస్తుంది చూద్దాం సార్ ఏం రాసిందో అంటే నేను ఒకటి విన్నాను నువ్వు ఇండస్ట్రీకి రాక ముందు బాగా స్ట్రగుల్ పడ్డావని విన్నాను అంటే ఏ విధంగా స్ట్రగుల్ పడ్డావు లేదు యాక్చువల్లీ బాన్ విత్ అ గోల్డెన్ స్పూన్ డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ మమ్మీ సైడ్ కూడా కొంచెం వెల్ సెటిల్డ్ అండ్ ఆల్ దాట్ తర్వాత డాడీ ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేశారు బట్ అనుకోకుండా ద బిజినెస్ డిన్ డూ వెల్ అండ్ తనతో పార్ట్నర్స్ అని ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళంతా ఇంకా అంటే మొత్తం ప్లేట్ మార్చారు అండ్ వి సా లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది మేము అంటే నేను ప్రైమరీ అలా ఉన్నప్పుడు కొంచెం అయింది సో వీ హవ్ సీన్ దట్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ప్రాబ్లీ అలా చూడడం వల్ల ఈరోజు లైఫ్ ఏంటో లైఫ్ విలువ ఏంటో అనేది మాకు అర్థమైంది అనుకుంటా సో ఇంకా మెడికల్ జాయిన్ అవ్వాల్సింది నేను
కానీ నాకు మైసూర్లో దొరకలేదు, బెంగళూరులో దొరకలేదు, కొంచెం దూరంలో దొరికింది సీటు. సో సరే ఇంకా అంత దూరం ఎందుకు, ఇక్కడ ఎక్కడ దగ్గర తీసుకుందామని డొనేషన్కి చాలా కష్టపడుతున్నారు యాక్చువల్లీ, డొనేషన్కి డబ్బులు అరేంజ్ చేయాలని చెప్పి. అప్పుడు లిటరలీ చెప్పాలంటే ఒక 50,000 అరేంజ్ చేయాలన్నా కూడా చాలా కష్టం. సో అలా ఉండేది పరిస్థితి. సో సరే అని ఇలా న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది, వీఆర్ స్టార్టింగ్ అ న్యూ సీరియల్, వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ ఫేసెస్ అని. మమ్మీ చెప్పా, మా అమ్మ ఇలా ఉందంట ట్రై ఇవ్వనా అని. నాకు అంటే యాక్టింగ్ అంటే పిచ్చి, ఏదైనా కొత్త సినిమా చూసాను అంటే మిర్రర్ ముందు వెళ్ళి నిల్చొని యాక్టింగ్ చేసుకోవడం. అండ్ ఈవెన్ లాంగ్వేజ్ కూడా, నేను చదివింది అంతా కన్నడ మీడియంలో, బట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏదైనా వర్డ్ నేర్చుకున్నానంటే ఆ రోజు ఆ వర్డ్ వాడేయాలి. ఇప్పుడు ఎవరు మాట్లాడడానికి దొరకలేదు అనుకో, నేనే డ్యూయల్ క్యారెక్టర్ ప్లే చేసేదాన్ని, అక్కడ నుంచి ఒకటి ఇక్కడ నుంచి ఒకటి నేనే మాట్లాడుకునేదాన్ని పిచ్చి దాని లాగా. సో అలా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి డాడీ అయితే బిల్కుల్ వద్దన్నారు, స్టడీస్ కంటిన్యూ చేయి, స్టడీస్ బ్రేక్ అవుతుంది, వద్దు డాక్టర్ అవ్వాలని. బట్ సరే చూద్దామని పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒక బుజ్జి ఫోటో పంపించాను నేను ఆడిషన్కి. కానీ సెలెక్ట్ అయ్యాను, దాంట్లో ఆడిషన్కి పిలిచారు, ఆడిషన్ ఇచ్చాను. సో అలా 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 కంటిన్యూ అయిపోయింది ఇంకా. ఓకే, డాక్టర్ అవ్వాల్సింది యాక్టర్ అయ్యో. అండ్ ఐ డోంట్ రిగ్రెట్, ఐఎమ్ వెరీ హ్యాపీ, మంచి డిసిషన్ తీసుకున్నా అనిపిస్తుంది. ఓకే శ్రీవాణి సార్, నువ్వు ఇండస్ట్రీకి ఒకవేళ యాంకర్గా స్టార్గా రాకపోవడం ఉండుంటే ఏం చేసేదారు? సార్ నేను అలాంటి ఆలోచన ఏమి పెట్టుకోకుండానే ఇలా వచ్చాను సార్, నాకు తెలియకుండా. నేను ఒక యాక్టర్ అవ్వాలి, యాంకర్ అవ్వాలని కూడా నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా కృష్ణాష్టమి ఫస్ట్ వస్తే చాలు నేను నల్లగా ఉంటానని చెప్పేసి నా ఫ్రెండ్సే నా గోపికలు, నేను కృష్ణుడు వేషం వేసేదాన్ని సార్. అప్పటి నుంచి నన్ను స్టేజ్ మీద అలా తోసేస్తూ ఉండేవాళ్ళు, నాకు ఇష్టం ఉండదు కదా, నాకు కోపం వచ్చేది. నా ఫ్రెండ్సే మంచిగా అందంగా రెడీ అయ్యి గోపికల్లాగా మొత్తం బ్లూ మేకప్ వేసి బ్లాక్ ఉంటానని చెప్పి నిల్చోబెట్టేవాళ్ళు ప్రతి ప్రోగ్రామ్ కి. బట్ ప్రతి ప్రోగ్రామ్ లో నేను ఫస్ట్ ప్రైజే తీసుకున్నాను, వాట్ ఎవర్ స్టేజ్ ఎక్కితే చెయ్యాలి అన్నట్టు పందంతో చేసేదాన్ని. బట్ ఒకలాంటి ఫీలింగ్ ఉండేది. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను సార్, త్యాగరే గాన్సభ అనే ఆడిటోరియం ఉంది మా దగ్గర, మళ్ళీ ఏదో షోస్ జరుగుతుంటాయి, కాంపిటీషన్స్ అనేవి పెడుతూ ఉంటారు. చిన్నప్పుడు వెళ్ళి అలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే అక్కడ ప్రెస్ వాళ్ళు నన్ను అడిగారనమాట యాంకరింగ్ చేస్తావా అని. యాంకరింగ్ అనేది ఒకటి ఉంటుంది, అది చెయ్యాలి, చదువుకోవాలి, టీవీలో కనిపిస్తా ఉన్న నాలెడ్జ్ కూడా నాకు లేదు. అప్పుడు చేస్తావా అంటే యా చేస్తాను అని చెప్పేసి. అలాగే అంటే మా వారు నాకు చిన్నప్పటి నుండి పరిచయం, సో ఆయనే ఇలా మమ్మల్ని అడుగుతున్నారని, మాకు దగ్గరలోనే ఉంటారనమాట వాళ్ళు. సో మా వారిని అడిగితే మా వారే నన్ను తీసుకెళ్ళడం, యాంకరింగ్లో నన్ను జాయిన్ చేయటం, ఇదా ఇది చదువుకొని చెప్పాలని చెప్పేసి చెప్పేయటం, అలా వాళ్ళు సీరియల్లోకి తీసుకోవడం, అలా నేను ఇక్కడ వరకు రావటం, అన్నీ దానికి అనుకూలంగా అవుతూ ఉన్నాయి సార్ అంతే. సో ఇక్కడికి వచ్చాను కాబట్టి సో ఇదే ఇంకా నాది అని చెప్పి ఫిక్స్ అయ్యి దీంట్లోనే ముందడుగు వేస్తూ వెళ్తున్నాను అనమాట అంతే. ఓకే, 17 ఏజ్లో మీ ఆయనతో వెళ్ళిపోయావు, అది బాగానే ఉంది, కానీ నీతో పాటు అసిస్టెంట్ కూడా తీసుకెళ్ళిపోయావు ఏంటి? ఇది ఎక్కడ తెలుసు? మాది ఏ ఊరు తెలుసా నీకు? రాజమండ్రి. ఆహా, ఏం జరిగినా ఆ ఏరియాలో ఫస్ట్ నాకే తెలుసు. అది నువ్వు వెళ్తే వెళ్ళావు, అసిస్టెంట్ తీసుకెళ్తావు ఏంటి? అంటే సార్ అదే చెప్పాను కదా సార్, చిన్నప్పటి నుంచి వర్క్ చేయడం, షూటింగ్ చేయడం, అసిస్టెంట్ అనే వాళ్ళు అలవాటు. మన బ్యాగులు మనం పెట్టుకోవడం కూడా, అంటే చిన్నప్పుడు మమ్మీ అలా అలవాటు చేశారు, బ్యాగులు కూడా పట్టుకోవడం తెలియదు. సరే మేము వెళ్తున్నాం ఎలాగో, మా వారికి ఒక అసిస్టెంట్, నాకు ఒక అసిస్టెంట్, మళ్ళీ బ్యాగ్స్ ఎన్ని రోజులకు వెళ్తామో తెలియదు కదా, అన్ని మోయటానికని బ్యాగులు అవన్నీ అంటే అసిస్టెంట్ లో సెటిల్ అయిపోయారు సార్ పాపం. పాపం ఇంకొక అసిస్టెంట్ చాలా కాలంగా నాతో భరిస్తూనే ఉంది అమ్మాయి. అమ్మాయా? కుమారి. అమ్మాయికి పెళ్లి చేసే బాధ్యత కూడా మాదే సార్. మీదే? ఓకే. ఆమె వీళ్ళని తీసుకుని వెళ్తదేమో నెక్స్ట్. సో పిల్లలు ఎంతమంది? పాప ఒక పాప సార్, పాప ఇప్పుడు 8th క్లాస్, అది కూడా 10th డే బేబీ నుంచి ఈటీవీలోనే ఫస్ట్ ఎంట్రీ. ఓ, ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఈటీవీ. ఇక్కడ చంద్రముఖి సీరియల్ అనేది చాలా హిట్ సీరియల్ సార్, సో అక్కడ నుంచి నన్ను నెగటివ్ రోల్స్ లో ఎక్కువగా ఇష్టపడడం జరిగింది అనమాట చాలా మంది కూడా. అప్పుడు చాలా మంది అమ్మా నువ్వు చాలా బాగా చేస్తావు అనే మాట అనడం మొదలు పెట్టారు. అప్పటి వరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నా నువ్వు కనిపిస్తావు కదా, నువ్వు బాగుంటావు, నువ్వు చేస్తున్నావు ఇంతవరకు అనేవాళ్ళు. ఆ సీరియల్ తో నువ్వు చాలా బాగా చేస్తావు అమ్మాయి అన్న మాట నుంచి నాకు దిల్కుష్ అయిపోయింది. అది నీకు వాంటెడ్ గా కావాలని ఇస్తారా లేకపోతే? ఏమో సార్ ఫేస్ వాల్యూ సార్. మీ ఫేస్ బట్టే లేకపోతే ఏంటి అంటే? అంటే ఈ విషయంలో కొంచెం గొప్పగా చెప్పుకుంటా సార్, గొప్పగానే కాదు ఇంకోటి చెప్పుకోలేక మేబీ ఆ క్యారెక్టర్ కి నేను బాగా సెట్ అవుతానేమో, నా ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయేమో అందుకని చెప్పేసి అలా ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఎలా ఉంది ఇప్పుడు సీరియల్ సార్? సీరియల్ అయితే చాలా మంచి క్యారెక్టరైజేషన్. సో నేను ముఖ్యంగా మా ప్రవీణ అక్క అనిల్ సార్ గురించి చెప్పాలి. ప్రవీణ అక్క అప్పుడు పెద్ద యాంకర్ సార్, నేను అప్పుడు చిన్నదాన్ని. నేను వచ్చి ఆయిల్ తో మేకప్ రూల్ అలా మేకప్ తీస్తూ ఉంటే ప్రవీణ అక్క నాకు సజెస్ట్ చేశారనమాట,
ఆయిల్ తో మేకప్ తీయకూడదు ఇలా క్లీన్సింగ్ మిల్క్ ఉంటుంది దాంతో నేను మేకప్ తీసుకోవాలని మేబీ నాలంటోళ్ళని చాలా మంది చూస్తుంటారు అక్క నా ఎప్పుడు చెప్పలేదండి అదన్న ఆ విషయాలు అంటే చిన్నప్పుడు కొన్ని కొన్ని అంటే ఇప్పుడు బ్యూటీ అనగానే ఎవరకైనా కొంచెం అలా ఉంటుంది కదా మాది బ్యూటీ కదా అంటే మీరు మీరు నార్మల్ గానే బ్యూటిఫుల్ కాబట్టి మీకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు హే సర్ మీరు నార్మల్ గానే బాగుంటారు చేసింది చేసింది ఆ జయసుధ గారు కూడా చెప్పారు కదా సార్ ఇలా మేము చెప్పలేము అలా బుగ్గలు గిల్లాలి ఓకే ఇంకా అనిల్ సార్ అంటే నాకు ఇప్పటికి భయమే మేబీ సార్ వాళ్ళ సీరియల్ లో నేను మదర్ క్యారెక్టర్ చేసినా నేను పెద్ద తరహాగా చేసినా సార్ అన్నారని సార్ నమస్కారం సార్ అని పక్కలికిపోయి కూర్చుంటూ ఉంటాను అన్నమాట నువ్వు చెప్పుకుంటా మేము చెప్పుకోలేకపోతున్నాం ఆయన అంటే మాకు కూడా అంటే ఒక మర్యాద ఒక భయం అంటే చిన్నప్పుడు యాంకరింగ్ చేసే టైం లో పెద్ద ఆన్లైన్ షో డైరెక్టర్స్ అన్నమాట అనిల్ సార్ తేజ సార్ వీళ్ళందరూ కూడా సో ఆ టైం లో ఒక సార్ పేరు ఉన్నారు నేను చెప్పను ఆ సార్ ఊరికే ఏయ్ పో అటు కూర్చోపో అని చెప్పేసి నన్ను తిట్టేవాళ్ళు ఎవరా సార్ చెప్పండి సార్ అందుకేనా రాలేదు ఇవాళ సో నార్మల్ గా ఒక ప్రోగ్రామ్ లో ట్రైన్ లో సార్ మేబీ మీకు గుర్తుంటది ట్రైన్ అంతా వేశారు ఒక మూవీ కోసం అని చెప్పి సో అక్కడ ఏదో నేను రోల్ అవుతూ నేను చెప్పడం చేస్తూ ఉంటే ఒక సార్ నన్ను తిట్టారు ఏ చిన్నమ్మాయి అలా నువ్వు తిట్టకు అది ఇదని చెప్పేసి అనేవాళ్ళు అనమాట సార్ అప్పటి నుంచి నాకు సార్ మీద చాలా అభిమానం అంటే చెప్పొచ్చా లేదా అని చెప్పలేదు చెప్పొచ్చు ఎందుకంటే ఆ ట్రైన్ లో నేను ఉన్నాను ఓకే శ్రీరామదాసు సినిమా ట్రైన్ కంప్లీట్ గా వేశారు ఒక్కొక్క యాంకర్ కి ఒక్కొక్క ఊర్లో అందరూ ఆడియన్స్ ని ఎక్కించుకొని ట్రైన్ ఎక్కించుకోవాలి అక్కడ యాంకరింగ్ చేయాలన్నమాట ఆ టైం లో నేను రోల్ అవుతున్నాను ఆడియో ఫంక్షన్ అవును సార్ నేను వచ్చా సార్ లోపల చక్కగా మీ అందరితో పాటు కూర్చొని అభిషేకం కూడా చేశాం సార్ ఓకే సో అట్టగా అలాగా నాకు అనిల్ సార్ అంటే అభిమానం అంటే చిన్నప్పుడు నన్ను తిట్టకుండా చిన్నమ్మాయి పాప మొదలే అన్న మాటకి నాకు ఇప్పటికీ అభిమానం అలా ఉండిపోయింది మంచి సార్ సీరియల్ ఎలా ఉంది అని అడిగాను మొత్తం 16 ఏళ్ళు చెప్పారు సీరియల్ ప్రొడ్యూసర్లే అలా మంచి వాళ్ళు అంటే డెఫినెట్ గా సీరియల్ ఇంకే రేంజ్ లో ఉంటుంది సార్ సో అందుకోసం నువ్వు 6:30కి వస్తావు అవును సార్ నేను 8 గంటలకు వస్తా అవును సార్ అంటే సీరియల్ లో అదే తెలుసు సార్ ఆవిడేమో 8:30కి వస్తుంది అవును ఈటీవీ లో అవును సార్ ఓకే సో మా మూడు సీరియల్స్ శతమానం భవతి ఎమ్మెల్యేల నా పేరు మీనాక్షి మన ప్రేక్షక దేవుళ్ళు రెండు రాష్ట్రాల ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారు కాబట్టి ఈ రోజున ఇక్కడ ఇక్కడ ఉన్నాం మీరు అక్కడ ఆ పొజిషన్ లో నేను ఇక్కడ ఈ పొజిషన్ లో ఉన్నా డెఫినెట్ గా ఓకే నవ్య డైరెక్షన్ ఏమైనా చేయబోతున్నా ఫ్యూచర్ లో ను డైరెక్షన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నాకు ఛాన్స్ దొరికితే ఇంకోటి కూడా విన్నాను ఏంటి ప్రొడ్యూసర్ కూడా అవుతున్నావు అని విన్నాను అంటే ఏదైనా చేయాలి అనేది అయితే ఉంది బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆర్టిస్ట్ గా బిజీ ఉన్నాను కాబట్టి ఓకే ప్రాబబ్లీ వన్స్ నేను ఇంకా సరే చాలు ఇంకా ఆర్టిస్ట్ గా నెక్స్ట్ స్టెప్ వేద్దాం అనుకుంటే 100% ఏదో ఒకటి చేస్తా ఓకే ఏదైనా మూవీస్ లో ఏదైనా అవకాశం వచ్చిందా నీకు ఇటీవల మధ్య కాలంలో ఆ మూవీస్ వచ్చింది అంటే నేను ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి టెలివిజన్ లోనే బిజీ ఉండడం వల్ల మూవీస్ కి అసలు వెళ్ళలేము అంటే డేట్స్ ఎప్పుడూ క్లాష్ అవుతూనే ఉంటుంది సో మూవీస్ అనేది ఇంకా అంతగా కాన్సన్ట్రేట్ చేయలేదు ప్రాబ్లీ నెక్స్ట్ స్టెప్ సిల్వర్ స్క్రీన్ లో చూడాలి నన్ను అనేది ఒక కోరిక ఉంది ఉంది 100% ఉంటుంది ఫిల్మ్స్ ఆర్ ఫర్ ఎవర్ అంటారు కదా సో నవ్య అనే ఒక అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ అయింది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది అని విన్నాను అది ఎంత వరకు నిజం చాలా స్ట్రగుల్స్ అంటే ఐ హావ్ బీన్ ఇన్ ఎ బ్యాడ్ రిలేషన్షిప్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ అంతే ఓకే అతను ఇండస్ట్రీకి సంబంధించిన వాడా లేకపోతే బయట చైల్డ్హుడ్ ఫ్రెండ్ యా బిజినెస్ హా ఇక్కడ హైదరాబాద్ లేకపోతే మైసూర్ మైసూర్ అచ్చా ఆయన మైసూర్ లో ఉన్నాడు కనిపిస్తుంటాడు ఆ లేదు ఇప్పుడు టచ్ లో లేదు నువ్వు యాక్ట్ చేసిన సీరియల్ లో మీ మదర్ ఫాదర్ చూస్తుంటారా 100% వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తుంటారా మమ్మీ అయితే ప్రతి ఒక్కటి ఇదెందుకు అలా చేసావు ఇది చాలా బాగా చేసావు అదెందుకు బట్టలు అలా వేసుకున్నా జుట్టు ఏంది నువ్వు మేకప్ ఏంది ప్రతి ఒక్కటి కమెంట్ చేస్తుంది డాడీ అంతగా సీరియల్స్ అంత ఫాలో అవ్వరు ఎప్పుడైనా మమ్మీ చూస్తుంటే వచ్చి అలా చూసి వెళ్ళిపోతారు మీ బ్రదర్ అన్నయ్య చూడడు అంతే ఒకసారి ఇలాగే కూర్చుని అందరూ సీరియల్ చూస్తున్నాం మీనాక్షినే దాంట్లో ఏడుస్తున్నాను అనమాట నేను ఆడిలా లేచి సైలెంట్ గా లేచి లోపలికి వెళ్ళిపోయాడు ఎందుకంటే నేను నాకు వద్దు అంటాడు నువ్వు ఏడవని సీరియల్ ఏదైనా ఉంటే చెప్పు నేను చూస్తాను అంటాడు అంటే ఇప్పుడు నీకు సర్ప్రైజ్ ఉంది సీరియస్లీ యా సీరియస్లీ ఓకే అతని పేరు ఏంటి చెప్పావు ఎవర్ సార్ అదే మధ్యలో కత్తిరించే కదా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆ పేరు ఎందుకు లేదు వద్దా ఎవరో నీ గురించి ఏదో మాట్లాడతారంట ఒకసారి చూద్దాం వీడియో ప్లీజ్ హాయ్ అలీ గారు బాగున్నారా నవ్య ನಮ್ ಮಗಳು ಅಂತ ಹೇಳ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತಾ ಇದೆ ತುಂಬಾ ಕಾಲೇಜ್ ಡೇಸ್ ಎಲ್ಲ ಬಹಳ ಕಷ್ಟಪಟ್ಟು ಮುಂದೆ ಬಂದಿದ್ದಾಳೆ ಜೊತೆಗೆ ಇವತ್ತು ಅವಳ ಬಗ್ಗೆ ನಾವ್ ಏನ್ ಹೇಳ್ಬೇಕು ಅಂತಾನು ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ ಮನೆಯಲ್ಲೂ ಕೂಡ ನಮಗೂ ಹಾಗೆ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಳ್ಳೋದು
ತುಂಬಾ ಕೇರ್ ಮಾಡ್ತಾಳೆ ನಮ್ಮ ಬಗ್ಗೆ ಅಂತ ಪೇರೆಂಟ್ಸ್ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟಪಡ್ತಾಳೆ ಬಹಳ ಕೇರ್ ಮಾಡೋದಾಗ್ಲಿ ಮನೆಯಲ್ಲಾಗ್ಲಿ ಹೊರಗಡೆ ಕೆಲಸ ಆಗ್ಲಿ ಎಲ್ಲ ನೋಡ್ತಾಳೆ ಇವತ್ತು ಗೊತ್ತಿಲ್ಲದೆ ಊರಲ್ಲಿ ಅಂತ ಒಂದು ಒಳ್ಳೆ ಹೆಸರು ಮಾಡಿದಾಳೆ ಅಂದ್ರೆ ನಿಜವಾಗ್ಲೂ ತುಂಬಾ ತುಂಬಾನೇ ಖುಷಿ ಆಗುತ್ತೆ ಎಷ್ಟು ಹೇಳ್ಕೊಳ್ಳಬೇಕು ಏನು ಹೇಳಬೇಕು ಅಂತಾನೇ ಅವಳ ಬಗ್ಗೆ ನಮಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ ಅವಳಿಗೆ ಯಾವುದೇ ರೀತಿ ಕೆಲಸ ಕೊಟ್ಟರು ಬರಲ್ಲ ಅನ್ನೋಗಿಲ್ಲ ಎಲ್ಲ ಕೆಲಸ ಕೂಡ ಮಾಡ್ತಾಳೆ ಹೊರಗಡೆ ಕೆಲಸ ಒಳಗಡೆ ಕೆಲಸ ಈವನ್ ಮನೆ ಇಂಟೀರಿಯರ್ ಕೂಡ ಬೆಂಗಳೂರು ಮನೆ ಆಗಲಿ ಮೈಸೂರು ಮನೆ ಆಗಲಿ ಎಲ್ಲ ಪ್ರತಿಯೊಂದು ಹುಡುಗ ಮಾಡಿದರೋ ರೀತಿ ಹುಡುಗಿ ಮಾಡ್ತಾಳೆ ಅವಳು ನನ್ನ ಮಗಳು ನವ್ಯಾ ನನ್ನ ಮಗಳು ತುಂಬಾ ಕಾಲೇಜ್ ಡೇಸ್ಲಿ ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ನಡೆಸಿಕೊಟ್ಟು ಅದರಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಅವಳು ಒಳ್ಳೆಯ ಹೆಸರುವಾಸಿಯಾಗಿದ್ಳು ಹಾಗೇನೇ ಈಗ ಅವಳು ನನ್ನ ಮಗಳು ಅಂತ ಹೇಳ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಒಂದು ಹೆಮ್ಮೆ ಆಗ್ತದೆ ಏಕೆಂದರೆ ಈಗ ಪರ ಹೈದರಾಬಾದಿಗೆ ಹೋಗಿ ಬೆಂಗಳೂರು ಹೈದರಾಬಾದ್ ಇಲ್ಲೆಲ್ಲ ಹೋಗಿ ಅವಳು ಒಂದು ಸಾಧನೆಯನ್ನು ಮಾಡಿದಾಳೆ ಇಡೀ ವರ್ಲ್ಡ್ ಅಲ್ಲಿ ಅವಳಿಗೆ ಹೆಸರಿದೆ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ನವ್ಯಾ ಮನಲೋನಿ ಪ್ರಾಣಮ್ಮ ಮನದೈನ ರೂಪಮ್ಮ ಎನಲೇ ನೀಜಾಲಿ ಗುಣಮೇ ಕೋಪಮ್ಮಿ ಶಾಪಮ್ಮ ನಾಯಾಲಿ ಅಮ್ಮಗ ತುಂಡಗ ಜೋಲಾಲಿ ಪಾಡನ ಕಮ್ಮಗ ಕಮ್ಮಗ ಬೆದವೇ ಪಲಿಕಿನ ಮಾಟಲ್ಲೋನೆ ತೀಯನಿ ಮಾಟೇ ಅಮ್ಮ ಕದಿನೇ ದೇವತ ಅಮ್ಮ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ದಿಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸೀರಿಯಸ್ಲಿ This is priceless నాకు ఏం చెప్పారు అంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నా అంటే వాళ్ళని చూస్తేనే అలా ఎమోషన్ వచ్చేసింది ఇట్స్ ఆల్మోస్ట్ బిన్ ఒక 3 4 మంత్స్ అయ్యింది నేను మమ్మీ డాడీని చూసి ఓకే సో వాళ్ళని ఒకేసారి చూసేసరికి ఐ గాట్ సో ఎమోషనల్ అంటే ఇట్స్ లైక్ ఐ యామ్ హ్యాపీ దే ఆర్ సో హ్యాపీ అబౌట్ మీ అంటే కూతురు ఉంటే ఇలా ఉండాలి అదే అమ్మాయి ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ మంచి పేరు సంపాదించింది బయటే కాదు ఇంట్లో కూడా అన్ని పనులు చూసుకుంటుంది చేసుకుంటుంది మమ్మల్ని కష్టపడని ఇవ్వదు తను మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ అనేది అన్నారు సో ఇంకా నాకు అంటే ఐ యాక్చువల్లీ లవ్ టు బి అ హోమ్ మేకర్ అనమాట నాకు ఇంట్లో పనులు చేయడము సర్దడము వండడము ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే పిచ్చి రోజులంతా వదిలేసి అదే పని చేసుకుంటా కావాలండి మా ఇంటికి రావా ప్లీజ్ 100% ఐ డోంట్ మైండ్ మంజీ మార్నింగ్ 9 నుంచి 1 ఆల్రెడీ వెళ్ళు 2 నుంచి మా ఇంటికి 100% ఐ డోంట్ మైండ్ సార్ నాకు ఇష్టం మళ్ళీ నేను సద్దాగా ఎవరైనా గలీజ్ చేస్తే మాత్రం అంతే ఇంకా అయిపోయారు పాడదీసేస్తావా 100% బట్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ పాపం వాళ్ళు చాలా కాన్షియస్ ఉన్నారు అనుకుంటా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంటే ఎప్పుడు మమ్మీ డాడీ ఏ షోలో వచ్చి అంత మాట్లాడలేదు దిస్ ఇస్ వెరీ స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ నమ్మగారు చాలా ధైర్యంగా మాట్లాడారు అవును తన వల్లనే ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇఫ్ ఐఎమ్ హియర్ టుడే మా అమ్మ లేకపోతే మనకు ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్న టైంలో మనల్ని అందరినీ కాపాడి అంటే షీ హెస్ స్ట్రగుల్డ్ అ లాట్ ఫర్ అస్ చాలా ఇంట్లో చిన్న చిన్న అంటే వండి పంపించడము ఈ పార్సల్స్ పంపించడము బేకరీ బిజినెస్ పెట్టుకోవడము తను పొద్దునుంచి నైట్ దాకా మమ్మల్ని లోపల లాక్ చేసేసి వెళ్ళిపోయేవాళ్ళు యాక్చువల్లీ మమ్మీ 10:30 వచ్చేవాళ్ళు అంటే షాప్ క్లోజ్ చేసుకొని సో తను మా కోసం చాలా చాలా స్ట్రగుల్ అయ్యారు అండ్ లైఫ్లో వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి వాళ్ళు కంఫర్టబుల్గా బ్రతకాలరా బాబు అన్నట్టు కష్టపడ్డాం నేను కానీ మా అన్నయ్య కానీ అండ్ టుడే దే ఆర్ కంఫర్టబుల్ ఇంకా నాకు శక్తి ఉన్నంత వరకు నేను వాళ్ళని మంచిగా చూసుకుంటాను అండ్ ఐ ప్రామిస్ దిస్ నవ్య నేను ఒకటి విన్నాను అది ఎంతవరకు నిజం నాకు తెలియదు అది నువ్వే చెప్పాలి ఒక ఈవెంట్ మేనేజర్ని ఫుట్బాల్ ఆడిసేవంటారు ఆడే ఉంటాను సార్ కానీ ఆయన ఏదో చేసి ఉంటాడు చచ్చిపోయాడు బ్రతికాడో కూడా తెలియదు ఎక్కడ కొట్టా నిజంగా అలా కొట్టాను వాడిని నేను యాక్చువల్లీ ఒక ఈవెంట్కి వెళ్ళాము నా బెంగళూరు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఒక మ్యూజికల్ ఈవెంట్ అది
సో ఒక 15-16 మెంబర్స్ ఉన్నాం మేము. సో వి ఆల్ వర్ డాన్సింగ్ అండ్ వీ వర్ బంచ్ ఆఫ్ పీపుల్. అతను వచ్చి లైక్ అంటే ప్రతి ఒక్క అమ్మాయికి అది జరుగుంటుంది లైఫ్లో, అదొక హీ టచ్డ్ మీ అట్ అ రాంగ్ ప్లేస్. ఇంకా ఇలా ఉన్నదాన్ని అలా తిరిగి కాలర్ పట్టుకున్నా అంతే, కాలర్ పట్టి నేలకేసి గుద్దాను ఐ హ్యాడ్ ఫుల్ షూ ఇది కాదు ఫ్లాట్స్ వేసుకున్నా గానీ చప్పలు తగ్గిపోయింది, చేతితో పీక ఈ నాలుగు ఫింగర్ ఆల్మోస్ట్ ఇంత స్వెల్ అయింది. అలా కొట్టాను, నాకు ఇప్పటికీ వాడిని తలుచుకుంటే ఇంకా చంపేయాలన్నంత కోపం వస్తుంది. సీరియస్లీ చేస్తారో అర్థం కాదు. ఐ థింక్ నేను ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ దాని నుంచి బయటకు రాలేదు. అలా కూర్చుని ఏడుస్తున్నా ఐ గాట్ సో స్కేర్డ్. అంటే సమ్ ర్యాండమ్ గై టచింగ్ యూ సమ్వేర్ అంటే ఇట్ ఇస్ సంథింగ్. ఓకే, సో నవ్య ఫైర్ బ్రాండ్. అలా ఏం లేదు సార్, నేను చాలా మంచిదాన్ని. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ స్వీట్. చాలా మంచిది సార్, చాలా సపోర్టివ్. నాకు నిజంగానే టెలివిజన్ ఇండస్ట్రీలో ఒక మంచి పర్ఫార్మర్ అంటే డెఫినెట్ గా నాకు నవ్య అంటే కూడా చాలా ఇష్టం. సో తన కూర్చొని నేను చాలా సార్లు చెప్పాను, ప్రతి చోట కూడా చెప్పాను. సో తనతో పాటు కూర్చోడం కూడా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నేను ఒకటి విన్నాను శ్రీవాణి, జనరల్ గా అంటే నేను ఐస్ క్రీమ్ తింటే కాఫీ తాగను, కాఫీ తాగితే ఐస్ క్రీమ్ తిన్ను. నువ్వేంటి ఐస్ క్రీమ్ తినిన తర్వాత కాఫీ తాగుతా ఉంటా? ఇంకెవరు చెప్పారు సార్? ఎవరో చెప్తే నేను నిన్ను అడుగుతాను, నాకు తెలుసు కాబట్టి. నేను నిన్ను గమనించా ఒక ఐస్ క్రీమ్ షాప్ లో, అంటే నేను కార్ లో ఉన్నా, లప్ప 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 లేపుతున్నావు. సార్ మీరు ఎవరితో వెళ్ళారు సార్? అంటే సార్ జస్ట్ క్యూరియాసిటీ. ఓకే, ఏ టైం అవుతుందా? అయిపోద్ది, 15 మినిట్స్. ఏంటి ఇమ్మీడియట్ గా కాఫీ ఆర్డర్ ఇచ్చావు చెప్పింది తర్వాత? ఇప్పుడు ఇది నువ్వు చెప్పకపోతే ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, క్వశ్చన్ మీద క్వశ్చన్ అడిగేస్తాను నేను. రెడీ ఉంది అక్కడ. ఏం తిన్నా బయట పొద్దు నుంచి రాత్రి వరకు, ఏం తిన్నా కూడా, ఎన్ని రకాలు తిన్నా కూడా, జనరల్గా అబ్బా నేను తినేస్తే నేను వెళ్ళి పడుకుంటా లేకపోతే ఈరోజు వద్దు అని అనుకుంటా, అన్ని తినేసిన తర్వాత ఇంటికి వెళ్ళి అమ్మయ్యా ఇప్పుడు శ్రీవాణి పడుకుంటుంది అనే లోపల ఒక ప్లేట్లో అన్నం వేసుకొని ఎంత పెరిగేసుకుంది అంటా ఉంటా? తెలుస్తుంది. ఎవరు చెప్పారు ఇది? ఏంటది నా పరువు తీయడానికి మా వారా? ఏంటిది పరువు తీయడానికి మీ వారు? ఏంటి ఇప్పుడు మీ వారు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇవాళ సెకండ్ షోకి వెళ్ళిపోతే బెటర్ అబ్బాయి. అయ్యా లాక్డౌన్ కదా, దీనికి నేను చెప్తాను సార్. ఒకప్పుడు నేను అలా తిన్నా ఇలా ఉన్నాను సార్, ఇప్పుడు తినట్లేదు కాబట్టి ఇలా ఉంటున్నాను సార్. తినలేదు కాబట్టి? తినట్లేదు కాబట్టి. అప్పుడు తింటే ఇలా ఉన్నావా? ఇప్పుడు నేను తిన్నది ఒకటే ఇడ్లీ చూడండి. అప్పుడైతే నేను దిట్టంగా అన్ని వెరైటీలు మన షూటింగ్ వాళ్ళు పెట్టి ఇన్ని తింటూ ఉండేదాన్ని ఇలా ఉండేదాన్ని. ఇప్పుడు ఒక ఇడ్లీ తిన్నా ఇలా ఉన్నాను సార్. అప్పుడు విషయాలు చెప్తారేంటి? శ్రీవాణి డైట్ వాడండి, ఒక ఇడ్లీ తింటే లావ్ ఎక్కుతారు. అవును. సో అట్టగా అవును సార్, హోటల్కి వెళ్ళానంటే సూప్ తో మొదలు పెట్టి డెజర్ట్ తో కంప్లీట్ చేసి మళ్ళీ ఒక కాఫీ తాగి ఇంటికి వెళ్ళి అబ్బా అన్నం తినకపోతే తృప్తిగా ఉండదు అబ్బా, ఎంత హోటల్ ఫుడ్ అని చెప్పేసి ఇంట్లో మళ్ళీ తినేసి అప్పుడు పడుకుంటాను సార్. మళ్ళీ మిడ్ నైట్స్ లేసి ఏమన్నా చాక్లెట్స్ లాంటివి ఏమన్నా ఉంటే తీసుకొని తింటాను. అందుకేనా మీ ఆయన లోన్ మీద లోన్ తీసుకుంటాడు. సో ఇప్పుడు మీ అమ్మాయి చాక్లెట్లు కూడా నువ్వు తినేస్తుంటే మీ అమ్మాయి ఊరుకుంటుందా? అది చెప్పిందా? చెప్పింది, ఫోన్ చేసింది. దానికోసం పాపం అందరు చాక్లెట్స్ తెచ్చేవాళ్ళు. మీ షోకి మా మమ్మీ వస్తుంది, క్వశ్చన్ అడగండి అని తనే నాకు ఫోన్ చేసి అడగమంది, నేను అడిగేశాను, నా బాధ్యత అయిపోయింది. ఉండవయ్యా, అసలు ఒక ముక్క కూడా ఇవ్వను ఇప్పటి నుంచి. దానికి వచ్చే చాక్లెట్స్ నిజంగా నేను తింటాను సార్, ఎందుకు అబద్ధం చెప్పటం? అవునా? అవును. సో ఎవరో ఏదో నిన్ను ఏదో అడుగుతారంట, వీడియో ప్లీజ్. హలో అలీభయ్య, నమస్తే, హౌ ఆర్ యు, ఎలా ఉన్నారు? హాయ్ అంకుల్, నమస్తే, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలీభయ్య, నిజంగా మీరు అంటే నాకు చాలా 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 ఇష్టం. నాకు అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. అసలు నాకు వీళ్ళిద్దరు నా ప్రాణం. ఇద్దరు నన్ను ఎంత బాగా సపోర్ట్ చేస్తారు, మంచిగా సపోర్ట్ చేస్తారు. నేను ఏం అడిగినా వద్దన్నారు, కరెక్ట్ అంటే కరెక్ట్ అని చెప్తారు, రాంగ్ అంటే రాంగ్ అని చెప్తారు. అసలు ఇంకా మాటలు చెప్పలేదు, సరిపో యాక్చువల్లీ చెప్పాలంటే అందుకే లేదు. శ్రీవాణి గురించి చెప్పాలంటే నిజంగా చెప్తున్నాను, నేను తను ఇంత వయసు ఉన్నప్పటి నాకు పరిచయం శ్రీవాణి. సో నేను లవ్ చేసి మ్యారేజ్ చేస్తున్న నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే అంత మెచ్యూర్డ్గా ఉంటుందా అని చెప్పి డెఫినెట్ ఆ టైం నాకు తెలియదు. బట్ తను తను పెళ్లి చేసుకున్న రోజు నుంచి కూడా మా మదర్ ఫాదర్ని కూడా ఒక తను మదర్ ఫాదర్గా చూసుకుంటూ ఎంతో బాధ్యతగా
నందిని పుట్టినప్పటి నుంచి కానీ నా గురించి నందిని గురించి ఎప్పుడు మా ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. ఫస్ట్ ఫర్ శివ అంటే మాకు చాలా ప్రాణం, తన ముందు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు యాక్చువల్గా. నేనే తెలుగు సినిమాలాగా ఇంట్లో ఉంటే మాకు ప్రాణం ఆ టైప్ కాదు, మేము అంతా చాలా జాలీ జాలీగా ఉంటాం మీ షోలోనే. అండ్ పక్కన మా నవ్య స్వామి, తను కూడా రాకింగ్ గర్ల్, చాలా మంచి ఆర్టిస్ట్, మంచి అమ్మాయి, మంచి ఫ్రెండ్ మాకు. సో హాయ్ చెప్పు నవ్య అక్కకి. Hi Navya akka, how are you? I hope you are doing well. Yeah, oh, English. And Bangalore artist kuda gari English chestu. Emma so agadu. Yeah, but Navya is very good, kind hearted. Hi once again. And inta much show. Maaki show ante chala ishtam. So ee show ki Navya tho Shivani vachinduku chala happy feel avutunnam. Keep rocking. Wow, thank you. పాప చాలా యాక్టివ్గా ఉంది, పిచ్చి యాక్టివ్. చెప్పాను కదా సార్, ఇక్కడే ఆవిడ పుట్టిల్లు కూడా. అదే ఈటీవీ. సో ఇక్కడ నేను ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎవరితో కూడా షేర్ చేసుకునే విషయం డెఫినెట్గా ఈ స్టేజ్ మీద నేను షేర్ చేసుకుంటాను. అంటే నాకు యాక్చువల్లీ ఇలాంటి చెప్పుకోవడం కూడా ఇష్టం ఉండదు. ఎప్పుడు చూసినా నేను నవ్వుతూ లేదా ఆ నెగటివ్ క్యారెక్టర్స్లో ఉన్నట్టు మొహం పెట్టుకొని తిరుగుతూ ఉంటాను బయట. నాకు మా వారు చాలా ఇష్టం, మా అత్తమ్మ మావయ్యని నిజంగా నేను మా అమ్మ నాన్నలా చూసుకుంటాను. నాకు నిజంగా వాళ్ళంటే చాలా ఇష్టం. ఇక్కడ వచ్చేవరకు ఏంటంటే మా మమ్మీ, చిన్నప్పటి నుంచి నాకు డాడీ ఉన్నారు, ప్రజెంట్ ఉన్నారు, ఉన్నా లేనట్టే. మా మమ్మీయే చిన్నప్పటి నుంచి చక్కగా పెంచింది. నేను ఒక రౌడీ దానిలాగా పెరిగాను ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎందుకంటే డాడీ డిస్ట్రిబ్యూషన్ వర్క్తో బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక్కసారి కూడా నా స్కూల్కి అటెండెన్స్ అనేది ఇవ్వలేదు, నా రిపోర్ట్ కార్డ్ మీద సైన్ అనేది ఉండదు. మా డాడీ నో, నాకు ఒక కొత్త డ్రెస్ తెచ్చింది కూడా లేదు. అయ్యో నాకు తెలియకుండా వస్తాయి, సారీ. సో చెప్పాను కదా సార్, 17 ఇయర్స్కే వెళ్ళిపోయి మా వారితో పెళ్లి చేసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఉండేది, స్కూల్కి వెళ్తే నా బెస్ట్ ఫ్రెండ్ శాంతి అని ఒక అమ్మాయి ఉండేది. డైలీ మార్నింగ్ స్కూల్ మీద వాళ్ళు నాన్న డ్రాప్ చేసేవాళ్ళు, లంచ్ ఇచ్చేవాళ్ళు, ప్రతిదానికి తీసుకెళ్లేవాళ్ళు. కానీ మా నాన్న ఎప్పుడు స్కూల్కి రావటం, కాలేజ్కి రావటం, బయటికి తీసుకెళ్ళడం, ప్రేమగా పక్కన కూర్చోబెట్టి మాట్లాడటం ఎప్పుడు లేదు. నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్తో ఎప్పుడు నేను బయట పడలేదు, ఎప్పుడు ఎవరికీ చెప్పుకోలేదు. సో ఆ లవ్ అనేది నాకు మా హస్బెండ్ నుంచి. సో మా మావయ్య గారు కూడా ఒక ఫాదర్లా నన్ను ట్రీట్ చేయటం, మా అత్తమ్మ నన్ను చూసుకోవడం, అందుకని నాకు మా ఫ్యామిలీ అంటే చాలా పిచ్చి. సో సింగిల్గా మా మమ్మీ జాబ్ చేస్తూ నన్ను ఇక్కడ యాంకరింగ్స్కి తీసుకొచ్చి ఇలా చక్కగా చూసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అందుకే నేను దేనికి కూడా ఇదా దేనికి కూడా అసలు లెక్క చేయను. ఇక్కడ పైన దూకమంటారా షార్ట్కి, చలో నేను రెడీ, నేను దూకడానికి రెడీ అన్నంత గట్టి ఇదిగా అయిపోయాను అనమాట. మాది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంటే మమ్మీది గవర్నమెంట్ జాబే, బట్ అయినా సరే చిన్న చిన్న జస్ట్ మేము ఒక 50 రూపీస్ స్లిప్పర్స్ వేసుకొని తిరిగేవాళ్ళం అనమాట. సో అక్కడ నుంచి ఇలా రావడం అనేది, ఒక మంచి ఫ్యామిలీలో పడడం అనేది నిజంగా నా అదృష్టం. అండ్ ఇప్పుడు ఇలా మీ ముందు కూర్చోడం కూడా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నవ్వుతారు సార్, నేను ఇలా ఏడుస్తానంటే. మా ఇంట్లో చాలా జోవియల్గా చాలా సరదాగా ఉంటారు. సో ఇప్పటికీ మా నాన్న ఉన్నారు, హెల్దీగా ఉన్నారు, ఉన్నారు, ఉండాలి, ఉన్నారు అంతేగా. చూస్తారు చూస్తారు, తర్వాత నేను ఇంటికి వెళ్తాను, అన్ని బాగుంటాయి. బట్ డాడీ నేను ఈ విషయం ఎప్పటి నుండో చెప్పాలి అనుకుంటున్నా, కానీ నువ్వు ఎప్పుడు కూర్చొని మాట్లాడింది లేదు. బట్ నువ్వు ఎప్పుడు కూడా నన్ను పక్కన కూర్చోబెట్టి మాట్లాడలేదు, నాకు కావాల్సింది ఏది కూడా నాకు అనిపించలేదు. సో ఫాదర్ లేదన్న ఫీలింగ్ ఉన్నాను లేనట్టే. ఈ షో ద్వారా నేను ఇప్పుడు చెప్తున్నాను, ధైర్యంగా మా నాన్న ముందెళ్ళి నేను మాట్లాడలేను. మా నాన్న చాలా ఏజ్లో చాలా పెద్ద, అంటే అంత చనువుతో ఎప్పుడు మాట్లాడిన డాడీని నేను ఒక చుట్టాల్లో చూడాల్సి వస్తుంది. సో అది పరిస్థితి. సో డెఫినెట్గా ఈ షో చూసిన తర్వాత షో చూడు ఆయనలో మార్పు వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను, డెఫినెట్గా రావాలి. ఎంత స్వార్థ పరులంటే సార్, ఇప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చిన్న ఇష్యూ అనేది జరిగింది టీవీ న్యూస్ ఛానల్స్లో. చాలా 5 డేస్ నేను ఇంత పాపులర్ అన్నప్పుడే నాకు తెలిసిందనమాట. ఆ ఇష్యూలో నేను వెళ్ళడానికి కారణం కూడా మా నాన్నే సార్. మధ్యలో ఒక ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూ కూడా కారణం మా నాన్నే.
సో బయట మేము అవన్నీ చెప్పుకోలేము ఇంట్లో ఏం జరుగుతున్నాయి అనేది. బయట ఎంతవరకు ఏంటి టీవీ స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి విలనిజం విలన్ శ్రీవాణి బయట కూడా ఇలాగే ఉంది. అంతమించి ఇంకేముండదు వెనకాల ఏంటి అనేది అలా ఉంటుంది అని చెప్పేసి వేస్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. సో కాబట్టి ఏం జరిగినా పక్కన వాళ్ళు మీ నింద జరుగుతుంటే ఏంటి అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకొని కరెక్టా రాంగ్ అనేది చూసి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పటికీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే విలనిజం చూపిస్తున్నటువంటి శ్రీవాణి రియల్ లైఫ్ లో ఇవే ఉంటాయి మొత్తం. సో ఆ ఇష్యూ అనేది మొత్తం రాంగ్ అంత ఫేక్ ఇదంతా కేవలం మా నాన్న వాళ్ళే అది ఆ రోజు చెప్పుకోలేకపోయా అని ఈరోజు చెప్తున్నాను. సర్లే అన్ని సర్దుకుంటాయి లిటరలీ శ్రీవాణి ఇల్లు కూలగొట్టేసింది శ్రీవాణి ఇంట్లో నుంచి సామాన్లు బయటకు వేసేసింది శ్రీవాణి జుట్టు పట్టుకొని వాళ్ళ వద్దని బయటకు వేసేసింది అని ఇంత న్యూస్లు చెప్పారు. సార్ నేను మూడు రాష్ట్రాల్లో మూడు సీరియల్ చేస్తున్నాను సార్, చెన్నైలో ఒకటి, కొచ్చిన్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి. ఐష్యూ జరిగే టైంలో అండ్ అప్పుడే ఒక పెద్ద షో ప్రొడ్యూసింగ్ అనేది కూడా చేస్తున్నాం కాబట్టి 70 మెంబర్స్ ఫీమేల్ ఆర్టిస్టులతో నవ్య కూడా ఉంది. ఆ టైంలో నాకే నా డేట్ నేను ఎక్కడ ఉంటాను అనేది నాకే క్లారిటీ లేదు. నేను వెళ్ళి ఆ టైంలో ఇష్యూ చేశానని న్యూస్ ఛానల్ వాళ్ళు సింపుల్ గా వేసేసారు. నువ్వు ఖండించలేదా తర్వాత? నేను అది చెప్పేది మాత్రం వేయట్లేదు సార్, అది మాత్రం కట్ చేస్తున్నారు, మిగతా మాత్రం వేస్తున్నారు. సరే అన్ని మీరేమన్నారో ఓకే, ఏ రోజు చేశానో చెప్పండి, డేట్ చెప్పండి చాలు, నేను ఎక్కడున్నానో ఫ్లైట్ టికెట్స్ తో సహా చూపిద్దామంటే అది ఒక్కటి ఉండదు సార్ ఛానల్లో. ఇప్పటికి మీరు వెతికినా శ్రీవాణి చేసింది అంటారు కానీ ఏ రోజు చేసింది అనేది మాత్రం డీటెయిల్ గా ఉండదు. రైట్. సో ఇప్పుడు నువ్వు ఇంతసేపు చాలా ఎమోషనల్ అయ్యావు, చాలా హాట్ అయ్యావు, నిన్ను ఇప్పుడు కూల్ చేయాలంటే ఇప్పుడు నవ్య కరెక్ట్, నవ్య మన శ్రీశాంతిని కూల్ చేయడం కోసం నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఎస్. నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ కాదు అంటే కన్ను కొట్టాలి, అవును అంటే ఫ్లైయింగ్ కిస్ ఇవ్వాలి. ఓకే ఓకేనా? ఓకే. కెమెరా అటుంది నాకు వద్దు. వద్దులే సార్, కెమెరా కట్ చేశాక మాడు మాడు చూస్తుంది అవే. నవ్యకి ఈగో ఎక్కువ కాదు, నవ్యకి స్వీట్స్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం. కెమెరామెన్ ముగ్గురు ఉన్నారు ఇలా ఉన్నారు కిస్ ఇవ్వగానే. నవ్య ప్రస్తుతానికి లవ్ లో ఉంది. నవ్య అనుకోకుండా యాక్టర్ అయింది. ఓకే. నవ్యకి నా పేరు మీనాక్షి హీరో అంటే చాలా ఇష్టం. ఎందుకు సార్ కాంట్రవర్సీ? ఎవరు హీరో ఇప్పుడు? ఎవరు లేరు హీరో యాక్చువల్లీ. సో ఏ హీరో గురించి మాట్లాడ? ఏమో ఫ్యూచర్ లో రావచ్చేమో. ఫ్యూచర్ లేకపోతే వెళ్ళిపోయిన హీరో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వెళ్ళిపోయిన హీరో అయితే కనుగొట్టింది. ఓకే సూపర్ శ్రీవాణి, ఇంకేంటి సంగతులు అంత హ్యాపీ కదా? బిందాస్ హ్యాపీ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని కూడా ఈ షోకి ఇన్వైట్ చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఆలీ సార్ అండ్ అలాగే థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎస్పెషలీ మా అమ్మ నాన్న వీడియోకి అయితే ఐఎమ్ రియలీ రియలీ టచ్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారానికి ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ.